టీపీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు పెంపుపైన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం రోజున వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వీణవంక మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎండీ సాహెబ్ హుస్సేన్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. రైతులు పండించిన వరిధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాల మోడీ వైఖరి, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాల మోడీ వైఖరి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రైతులు కొనుగోలు మళ్ళా బడ్డు బడ్లు బడ్లు గురించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే, రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం, మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఐసీసీ పిలుపు, టీపీసీసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు కొట్టినట్టే, నీ ఏడ్చినట్టు చేస్తానే రీతిలో ఒకరు గ్యాసు, పెట్రోల్, డీజిల్ పెంచుకుంటూ పోతుంటే కేసీఆర్ గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ సామాన్య మానవునిపై నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర టీపీసీసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చల్లూరు గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలుపుతూ, అదేవిధంగా మొన్న పెంచినటువంటి గ్యాస్, పెట్రోలు, డీజిల్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారిది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కనుక పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా రైతులు ఆరుకాలం పండించినటువంటి పంటను నువ్వు కొనాలనే ఉద్దేశంతో దాబూచులాడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఇద్దరి ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రి గారి ఇళ్లను ముట్టడిచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించిన